హెయిర్ స్టైల్ కొంచెం కొత్తగా ఉంది, సక్సెస్ ఇచ్చిన హెయిర్ చెప్పాను, స్టైల్ దీని అది. గురించి అడగకండి ప్లీజ్. నో సీల్ రామ్ ఇస్ వెరీ జెలస్ బికాస్ హీ డోంట్ హ్యావ్ దిస్. నెక్స్ట్ సినిమా కోసం ఏమైనా రెడీ అవుతున్నారా మీరు? అంటే ఈ సినిమాలో మేము చాలా యూనో మెచ్యూర్డ్ అమ్మాయిని చూసాము, నెక్స్ట్ సినిమా లుక్ కొత్త ట్రై చేస్తున్నాం. అంటే లుక్ నెక్స్ట్ సినిమాదా? ఈ సినిమాలో మీరు అలా కనిపించలేదు, ఇలా అసలు ఎక్కడ కనిపించలేదు. అదే ఇలా ఒప్పుకోరండి. సో అందులో అనుపమ చక్కగా అనులాగా చక్కగా సాంప్రదాయబద్ధంగా మా పక్కింట్లో ఉండే అమ్మాయిలాగా అలా కనిపించారు. అండ్ ఇది నెక్స్ట్ సినిమా కోసం అని అనుకుంటున్నాను నేను. మళ్ళీ అక్కడికి వచ్చింది. అండ్ మీ క్యారెక్టర్ కూడా అలానే డిజైన్ చేయడం జరిగింది స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, ఒక ఊరు కాకినాడ నుంచి. హెల్ప్లెస్నెస్ ఇస్ ద ఫ్యాక్టర్ దేర్, హెల్ప్లెస్నెస్ లైక్ యా దట్ ఇస్. రామ్ తో ఎలా అనిపించింది మీకు వర్క్ చేయడం? నిజం చెప్పండి, పర్వాలేదు, ఉన్నారు పక్కన ఉన్నారు అలాంటిది ఏం అవసరం లేదు. ఎలా అనిపించింది అది చెప్పేయచ్చు మీరు. ఇంకోసారి వర్క్ చేయాలనిపిస్తుందా లేదా చెప్పండి, చాలు. ఎలా అనిపించింది అని అర్థమైపోతుంది అప్పుడు. ఈ గెటప్ లో వర్క్ చేయాలని అనిపిస్తుంది. ఈ గెటప్ కాల్ మీ ఈ గెటప్ లో ఈ గెటప్ లో ఆ లుక్ లో ఉండే క్యారెక్టర్ ఏదన్నా వస్తే అండ్ మీతో కలిసి వర్క్ చేయాలనిపిస్తుందట మీకు. ఓకేనా? ఆ లుక్ లో ఆవిడ రోజు చూడడం. ఇప్పుడు టెస్ట్ షూట్ అలాంటి పెడతాం కదా, ఒక టెస్ట్ షూట్ అని చేసి ఒకటి వదిలితే. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ అన్నమాట, మీకు గనక అనుపమ లుక్ నచ్చినట్టయితే. కానీ ఇంకా పోగో నిక్లూడియన్ వాళ్ళందరూ కొనట్లేదు అనుకోండి సినిమా. ఓకే, మంచిదే కదా. యా, ఐఎమ్ కిడ్ స్టిల్, 22, ఇట్స్ నాట్ అ బిగ్ ఏజ్, అంతే కదా. యా, బేబీ. ఓకే అండి, ఇప్పుడు ఎందుకు బాగుంది? సీరియస్లీ చాలా బాగుంది, థ్యాంక్ యూ.